అయిపోయి క్రేజీ ఎలా అనిపించింది ఆర్పి గారు? ముందుగా మొత్తం టీం క్రియేటివ్ ఐడియాకి అభినందిస్తున్నా. భరత్ కంగ్రాచ్యులేషన్స్. దాని కంటిన్యూషన్, వాళ్ళందరూ ఆ హీరోస్ అందరూ నాకు ఫోన్ చేసి వాళ్ళు చాలా సిన్సియర్గా మమ్మల్ని ఆడియో రిలీజ్కి రమ్మన్నారు. మా అందరి తరఫున మీరు వెళ్ళి చేయండి అని అడిగారు. అందుకు నేను వచ్చాను ఇక్కడికి. అండ్ యా, వెరీ క్రియేటివ్ ఐడియా ఉంది. అంతే క్రియేటివ్గా సినిమా కూడా ఉండాలని కోరుకుంటున్నా. మా సర్దార్కి ఎప్పటి నుంచో ఒక పెద్ద హిట్ డ్యూ ఉంది. తను సిన్సియర్గా సినిమాని నమ్మాడు. తనకి డెఫినెట్గా మంచి హిట్ రావాలని, అలాగే ఇందాక మన లోహిత్ గారు చెప్పినట్టు ఇండస్ట్రీకి ఒక మంచి విలన్ మన సర్దార్ అవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఎందుకంటే తన గెటప్ కానీ, తన ఇది ఫిజిక్ మెయింటైన్ చేసే విధానం కానీ అంతా కూడా యా. అండ్ మణి జెన్న, కంగ్రాచులేషన్స్ ఫర్ గివింగ్ ఎ వెరీ డిఫరెంట్ టోన్, డిఫరెంట్ నోట్స్ ఆల్ టుగెదర్. యా, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వారందరూ మీకు ఫోన్ చేసి వెళ్ళమంటే, మీరు ఇక్కడికి వచ్చినందుకు, సాంగ్ లాంచ్ చేసినందుకు చాలా చాలా బాగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. ఏ ఎవరా మీరంతా, కోనరేదు?